నిజంగా నిన్ను చూస్తుంటుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే ఎరికేనా, ఒక పాటల ఆదిశక్తి గుర్తుంటది కదా. ఇప్పుడు ఏంటంటే మనకు డబ్బు లేక స్తోమత లేక అక్కడే ఉండిపోయిన మన కళాకారులకు ఒక ఫేస్ ల కళ ఉంటది, ఆ కళ నీ ముఖంలో ఉంది నిజంగా చెప్పాలనంటే. అయితే ఒక ఒక భర్త పెళ్ళైన పిల్లలు అయిన తర్వాత ఒక భర్త ఏం చేస్తాడు అంటే, ఒక భార్యను అంటే చిన్నగా చూస్తాడు. చిన్నగా అంటే వేరే ఇక పిల్లలకు అన్నాక పాలు ఇచ్చి చిన్నగా వాళ్ళు అంత ఎట్లుంటారు, పెళ్ళైన కొత్తలా ఉన్నట్టు ఇప్పుడు ఉండలేరు కదా. అయితే భర్త ఎట్లా అంటాడు అంటే, ఈ పాట నేను రాసిన, నేనే రాసుకున్నా, నేనే రాసుకున్నా. భర్త ఎట్లా చేస్తాడంటే భార్యను, ఏందే లక్ష్మి గిట్లున్నావు నువ్వు సొప్పాకులాగా సాగుతున్నావు, ఏందే లక్ష్మి గిట్లున్నావు నువ్వు సొప్పాకులాగా సాగుతున్నావు, అరే ఏంది మొగడా, అరే ఏంది మొగడా అట్లా అంటావు, నా పెళ్ళైన కొత్తల ఎట్లుంటిని, నేనేంది మొగడా అట్లా అంటావు, నేను పెళ్ళైన కొత్తల ఎట్లుంటిని, అరే పిల్లలగానుడే నా వంతాయే, పిల్లలగానుడే నా వంతాయే, ఎత్తుక తిరుగుడు నీ వంతాయే, అరే ఏంది మొగడా, ఏ ఏంది మొగడా గట్లంటావు, నేను పెళ్ళైన కొత్తల ఎట్లుంటిని, నువ్వేంది మొగడా గట్లంటావు, నేను పెళ్ళైన కొత్తల ఎట్లుంటిని, అరే నీళ్లు కడుతుని పిండి పోతుని కలుపు దీతిని, నీతో ఎనుక సగం పనులు చేతిని, ఏంది మొగడా గట్లంటావు, నేను పెళ్ళైన కొత్తల ఎట్లుంటిని అనే ఒక పాట రాసుకున్నా దీని మీద. సూపర్, ఈ పాట నువ్వే రాసినావు? నేనే రాసిన ఈ పాట. ఎంత అద్భుతంగా రాసినావు అక్క. అసలు నువ్వు ఎట్లా రాస్తావు అక్క పాటలు? ఎంతవరకు చదువుకున్నావు మరి? నేనేం చదివే, నాకు అక్షరం ముక్క కూడా రాదు అసలుకే. ఏం చదువుకోలే? ఏం చదువుకో? మరి పాట రాయాలంటే ఎట్లా, నీ మైండ్ ఏనా మరి? మైండ్ అంటే ఇప్పుడు నేను చూస్తాను కదా తమ్ముడు, ఇక చూసి ఈయన మీద ఏదైనా పాట రాయాలా, వీళ్ళ మీద ఏమైనా పాట రాయాలా. ఇప్పుడు మొన్న బస్సులలో ఊకే అత్తుపోతే అత్తుపోతే ఏం చేస్తానంటే, జనం అంతా ఫస్ట్ కండక్టర్ వచ్చి ఏం చేసిన అంటే, అమ్మ టికెట్ 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 అనేది, టికెట్ టికెట్ అంటే ఒకళ్ళు పర్సు తీసేది, ఒకళ్ళు ఇట్లా తీసేది, ఒకళ్ళు సంచి తీసేది, ఇట్లా ఇది పైసలు కనబడేది. ఇప్పుడు ఏమైనా బస్సు ఎక్కుడుతోటి ఏం చేస్తానంటే, కండక్టర్ కానీ అమ్మ ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ అంటే అంటారు, ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ అంటారు. దీని మీద ఒక పాట రాస్తే మంచిగుంటారు, అరే బస్సులే పాడితే బాగుండని అనిపించింది నాకు అప్పటిదప్పుడే, అప్పటిదప్పుడు అనిపించి ఊకే నాకు నేనే గులుకుంటానా, ఏందమ్మ గట్లా గురుకుతాను అంటే ఏం లే అని చెప్తానా, తర్వాత పాడుకుంటానా. పాడుకొని పాడుకొని ఏం చేసిన, ఒక రోజు ఇక్కడికి వచ్చిన ఈ అమ్మ ముందు పాడినా, అరే పాటలు మంచిగా పాడతావు కదా అంటే, ఎవరైనా ఛానల్ వాళ్ళు చెప్తే తిను అట్టిగానే గిట్ల గుడి గుడి గుండ పాటలు పాడతాను అని అమ్మ అడితే, పాడతామ్మా ఎవరన్నా ఉంటే చెప్పులేను అన్న. అప్పుడు ఇక పాట అప్పుడే పాడేసిన, ఇక ఆధార్ కార్డును అందారి కార్డును ఆధార్ కార్డును అందారి కార్డును, నేను తెలంగాణ బస్సులల్లో తిరుగుతున్ననే, నేను తెలంగాణ బస్సులల్లో తిరుగుతున్ననే, ఏ బీరువాల నన్ను పెడితే బిగులు బిగులు పడ్డాను, బీరువాల నన్ను పెడితే బిగులు బిగులు పడ్డాను, సందుగాల నన్ను పెడితే సచ్చిపుట్టి బయటకత్తి, ఆధార్ కార్డునే అందారి కార్డునే, నేను తెలంగాణ బస్సులల్లో తిరుగుతున్ననే, నేను తెలంగాణ బస్సులల్లో తిరుగుతున్ననే, అరే రావులన్న పుణ్యాన సోని అమ్మ ధర్మాన, రావులన్న పుణ్యాన సోని అమ్మ ధర్మాన, రేవంత్ అన్న చెయ్యబట్టి బయటకత్తమే, ఆధార్ కార్డునే అందారి కార్డునే, నేను తెలంగాణ బస్సులల్లో తిరుగుతున్ననే, నేను తెలంగాణ బస్సులల్లో తిరుగుతున్నానే, ఏడాదికి ఒక్కసారి మేము బయటికి వెళ్ళలేదు, ఏడాదికి ఒక్కసారి మేము బయటికి వెళ్ళలేదు, ఏ పెళ్ళి కాడికోతే మాకు బుక్క తెలవలేదు, ఏ పెళ్ళి కాడికోతే మాకు బుక్క తెలవలేదు, ఆధార్ కార్డునే అందారు కార్డునే, నేను తెలంగాణ బస్సులల్లో తిరుగుతున్ననే, నేను తెలంగాణ బస్సులల్లో తిరుగుతున్నానే. తెలంగాణ బస్సుల ఆధార్ కార్డే కాదు, అంత ఆదిశక్తులు ఆడవాళ్ళు మొత్తం అలానే ఉంటారు. ఎలా చూసినా కూడా ప్రతి ఒక్క బస్సుల 10% మొగోళ్ళు ఉంటే మొత్తం వాళ్ళే ఉన్నారు, అందరు వాళ్ళే. ఆడవాళ్ళు ఆడవాళ్ళు జుట్టు జుట్టు పట్టుకుంటారు. ఏమంటే అయ్యా అది మన అయ్యా మా మనవరాలు పర్సులో పెట్టినా నేను, అయ్యో మర్చిపోయినా టికెట్ ఇరాదు బిడ్డ అని అడుగుతాను. ఏ అమ్మా మనవరాలు లేదేం లేదు, 50 రూపాయలు పరకాలకు 50 రూపాయలు ఇయ్యి ఇతో బస్సు దిగుతా. అయ్యో బిడ్డ రాంగా వెళ్ళింది కదా, ఒక స్టోర్ ఉంటుంది వెనకట బస్సులో పోయేది, అయ్యో బిడ్డ రాంగా తెచ్చుకుంటా బిడ్డ, అరే అది దానికి ముదిరేయాలి అట అది వేసుకొచ్చుకోమ్మా అంటే, 50 అయితే అని అమ్మ చెప్తే, ఏ లేదు బిడ్డ 20 అని అట అంటుంది. మళ్ళా ఏమున్నది ఇప్పుడు ఈ ఆధార్ కార్డులు ఏమిటి, మొత్తం ఆడవాళ్ళ పరువు లేకుండా పోయినట్టు అయితే అన్న ఇట్లా ఈ ఆధార్ కార్డు నిజంగా అటు మంచిగా చేసిండు అనిపిస్తుంది, మంచిగా చేసిండు అనిపిస్తుంది, కానీ దీనిలో మోసం ఉన్నది మంచి ఉన్నది. ఇప్పుడు ఏమంటారు, నువ్వు ఆధార్ కార్డు పట్టుకొని వచ్చి సీట్లో కూర్చుంటావా, లే నేను కూర్చుంటా అంటారు మొగోళ్ళు. ఆడవాళ్ళని కొంచెం కూడా గౌరవం ఇస్తలేరు ఇప్పుడు ఆధార్ కార్డు. అవును, ఎందుకంటే ఇందిరమ్మ చచ్చిపోయింది కదా, ఇందిరమ్మ నెవర్ నెవర్ బాబు చచ్చిపోయినప్పుడు పాట కూడా ఉన్నది నా కాడ, ఉన్నది నెవర్ బాబు పాట కూడా ఉన్నది. ఏం సూదు లేం సూదు లేం సూదు లేసిరి నా తండ్రి నెవరు బాబు, ఏం సూదు లేసిరి నా తండ్రి నెవరు బాబు,
ఏమంది వచ్చిరి నా తండ్రి నెవరు బాబు, ఏమంది వచ్చిరి నా తండ్రి నెవరు బాబు, నీకొక్క బిడ్డేను నేను ఇంద్రాగాంధీని నా తండ్రి నెవరు బాబు, నేను ఇంద్రాగాంధీని నా తండ్రి నెవరు బాబు, నువ్వేలే రాజాలు నన్నేలు మంటివా నా తండ్రి నెవరు బాబు, నన్నేలు మంటివా నా తండ్రి నెవరు బాబు, నీకొక్క కొడుకుంటే నీకు కుండా వాటునే నా తండ్రి నెవరు బాబు, నీకు కుండా వాటునే నా తండ్రి నెవరు బాబు, డాక్టర్లు డాక్టర్లు ఏ డాక్టర్లు వచ్చిరే నా తండ్రి నెవరు బాబు, ఏ డాక్టర్లు వచ్చిరే నా తండ్రి నెవరు బాబు. ఇప్పుడు అప్పుడు చిన్నప్పుడు నేను గింత అంత ఉండవచ్చు, అప్పుడు వాడుకునే పాట, అప్పుడు ఊహల్ని పాట కట్టేసి అయితే అప్పుడు ఇందిరమ్మ చచ్చిపోయింది కదా, చచ్చిపోయినప్పుడు 12 చదివినది ఇందిరమ్మ, పై మోటారెక్కినది ఇందిరమ్మ, 12 చదివినది ఇందిరమ్మ, పై మోటారెక్కినది ఇందిరమ్మ, ఇందిర ఇందిర ఇందిరమ్మ నువ్వు జగమెళ్ళబోతివే ఇందిరమ్మ, జగమెళ్ళబోతివే ఇందిరమ్మ నువ్వు జగముకు పెద్దనే ఇందిరమ్మ అని కూడా ఇట్లా వాడు చాలా వాడేది ఇందిరమ్మ మీద. 10 రూపాయలు గల వాడినా కానీ యాదికి లేవు, ఇప్పుడు ఇక మైండ్ ఫ్రెష్గా లేదు, ఏ పాడన్నా ఇది వాడతానా అనుకుంటానా, ఏదైనా పిల్లలు ఏడ్చో అటో ఏటో టెన్షన్లనో మర్చిపోతున్నా, ఏ ఆదుకుంటలేదు అసలుకే, అయ్యో ఇప్పుడేమో పాడినా ఇప్పుడేమో పాడినా అని మళ్ళీ గుర్తుకత్తలేదు. ఇక ఈ పాడాలే అని హుషారు వచ్చినప్పుడు అది నాకు టైం దొరుకుతలేదు, అట్లుంటుంది అన్నట్టు. ఇప్పుడు హనుమకొండకు వచ్చినప్పుడేమో ఇక్కడ ఈ వర్క్ చేస్తున్నావు కదా, ఊర్లో ఉన్నప్పుడు మరి ఏం పని చేసినావు? ఊర్లో పత్తి వండించిన, మిర్చి వండించిన, 400 వడ్ల బస్తాలు వండించిన, పంపులు కొట్టినా, అన్ని ప్రతి ఒక్కటి నేను చెయ్యని పని లేదు, కూరగాయలు అమ్మిన, బిజినెస్ చేసిన, అన్ని చేసే, పిల్లలు చదివించిన, పిల్లలు చదివించి అంటే ఒక ఆడోళ్ళ కాకుండా ఒక మొగోళ్ళ కష్టం, మొగోళ్ళ లెక్క చేసిన అన్నట్టు, అందరు నా మీద ఎడుతుంది, మొగన్ కంటే ఎక్కువ అవుతుంది, మొగన్ కంటే ఎక్కువ అవుతుంది, ఇంకా చేసి ఆ పంపులు కొట్టి కొట్టి మొత్తం కీళ్ళ నొప్పులు ఇవి ఈ మోకాల నొప్పుడు, ఇప్పుడు నడవనికి రాదు, టాబ్లెట్ వేసుకుంటేనే నడవాలి, లేకపోతే లేదు, రోడ్ ఏం పడి నడితే ఇక 60 ఏళ్ళ ముసలి నరకంటే అధ్వానం అయిపోయింది. చిన్న ఏజ్లా 15 సంవత్సరాలకే పెళ్లి చేసిండు అయ్యావ, మా అయ్యావ 15 సంవత్సరాలకే పెళ్లి చేస్తే 17 సంవత్సరాలనే ముండ పోసిన, 2 సంవత్సరాలు ఉన్న పెళ్లి అయిన తర్వాత, ఆ 2 సంవత్సరాల ఇక పడని బాధ లేదు, ఇప్పుడు ఇన్ని రోజుల కాన్సెల్ నుంచి చేయని కష్టం లేదు, మొయ్యని బరువు లేదు, కట్టెలు కూడా మోసుకొచ్చినాయి. ఇప్పుడు నువ్వు కట్టెలకు పొమ్మన్నది అని అంటావు కదా, కట్టెలకు పొమ్మన్నది మా అత్త కలమనే రమ్మన్నది, ఏడికే సందమామ నా వెంట వీటగాడై వస్తావు, ఏడికే సందమామ నా వెంట వీటగాడై వస్తావు, చేతి గాజులు బాయరా తెలికాడ రాజడుగుతే మందురా, సేవంతి రోగలనవే చిన్నదాన చేదాకి పోయననవే, ఇట్లా నీ పాట అట్లా అట్లా పోయి ఊర్లో పని చేసుకుంటా, కష్టం చేసుకుంటా అట్లా ఉన్నావు అనమాట. అట్లా ఉన్నా. నన్ను ఇచ్చిన దేవుడేవో నా కాకు జింపినాడు, సిడికేత్తేవో ఏడి ప్రాణానికి సిక్కును పెట్టినవేందే, బండ తీరు ఉండేది నా గుండెకు బాధలు పెడుతున్నవేంది. ఇంకా మంచి మంచి పాటలు మాటలు ముచ్చట్లతోటి ఇంకా ఈ ఛానల్ ముందుకెళ్తుంది. ఓ పెద్ద మనిషి, ఎప్పుడు ఏదైనా పాన మందిరు కాబట్టి ఆకలి అవుతాను, వ్యాయిగా పాన మందిరు కాబట్టి అడికెళ్ళి బావాలు బయలెళ్ళినారే, సోజాలో సోజాలో నాగమలి అడవిలో ద్రవ నాసిలకాయ్.